నమస్తే, హాయ్, హలో, వాదా, వెల్కమ్ టు ఫిలిం ఎఫెక్స్ మీడియా. మరి ఫిలిం ఎఫెక్స్ మీడియాలో అప్డేట్స్ మనకి ఎప్పుడు కూడా ఇచ్చేస్తుంది ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఫిలిం ఎఫెక్స్ మీడియా. మరి ఈరోజు సాధారణంగా బ్రేక్ఫాస్ట్ అనేటప్పటికంటే జనరల్గా టిఫిన్స్ తీసుకుంటే ఎక్కడైనా మన షాప్స్లోని ఇడ్లీ, వడ, దోశ, పూరి ఇలాంటివన్నిటికీ కూడా మనకి చట్నీస్తో ఇస్తారండి, సాంబార్తో కానీ. కానీ ఇక్కడ తుమ్మల వరి పాకశాలలోని చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అదేంటంటే ప్రతి టిఫిన్స్ని కూడా నాన్ వెజ్ టిఫిన్స్లో సర్వ్ చేస్తున్నారు. ఆ నాన్ వెజ్ టిఫిన్స్ ఏంటి అంటే ఇడ్లీతో కోడి ఫ్రై అని, పరాటాతోటి పాయ, అలాగే కోడికూరతోటి చిల్లుగారులు, ఇలాగ వెరైటీ స్పెషల్స్ ఆల్మోస్ట్ మనకి 17 అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న టిఫిన్స్ అన్నీ కూడా నాన్ వెజ్ టిఫిన్స్ని సర్వ్ చేస్తున్నారు. మరి దాన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి అసలు వాట్ ఈస్ వాట్ అనేది మనం కూడా చూద్దాం. అరే మామా ఆగండ్రా, నేను వస్తున్నాను. మరి ప్రస్తుతానికైతే మనం తుమ్మలవారి పాకశాల మెయిన్ కిచెన్లో ఉన్నామండి. ఎంటర్ అవ్వగానే వండర్ఫుల్ అరోమా సహా ఎంత గుమ్మగుమ్మలాడుతున్నాయి. మరి ఈరోజు మన మెయిన్ కిచెన్లోనూ, అలాగే మెయిన్ కిచెన్ హెడ్ మన తుమ్మల మధుసూదన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం అసలు ఇవన్నీ ఏంటి, ఏం తయారు చేస్తున్నారు, వేటికి ఏ డిషెస్కి ఏ రెసిపీని వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు వారి మాటలు కనుక్కుందాం. మధుసూదన్ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నారా? అసలు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, అయితే నేను విన్నది ఏంటంటే నాన్ వెజ్ టిఫిన్స్ అనేది ఇక్కడ ప్రత్యేకం అని విన్నాను. నేను చూస్తుంటే ఇవి నాకు జనరల్గా ఐటమ్స్ తెలియట్లేదు, ఓన్లీ చికెన్ ఒకటే నాకు బాగా తెలుస్తుంది. ఇవేంటి సార్, ఇదేంటి, ఇవేంటి, అసలు ఏంటి కొంచెం చెప్తారా? ఇది పాయ అండి, పాయ. ఇది పరోటా పాయ అనేది ఒక కాంబినేషన్ అండి. పాయ అంటే పొట్టేలు కాళ్ళతో తయారు చేస్తారు. పరోటా పాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పరోటా ఇది లైవ్లోనే ఇస్తారు, పరోటా అప్పటికప్పుడు ఆర్డర్ మీద చేసి ఇస్తారండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచి నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్లో, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ దానికే. ఇక తర్వాత రెండోది చికెన్ ఫ్రై అండి. మాకు పాకశాలకి స్పెషల్ ఐటమ్ ఏంటంటే చికెన్ ఫ్రై. ఇది ఫుల్ డ్రైగా ఉంటుందండి, ప్లస్ కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఫుల్ రోస్టెడ్ పీసెస్ ఉంటాయి, ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి. చపాతి చికెన్ ఫ్రై అనేది కాంబినేషన్ అండి. దాన్ని అందరూ జనరల్గా ఇక్కడ అనేది ఏంటంటే స్టూడెంట్ స్పెషల్ అంటారు. చపాతీ చికెన్ ఫ్రై అని కూడా అడగరు, స్టూడెంట్ స్పెషల్ అనగానే అదే అర్థం. చపాతి ఎక్కువ స్టూడెంట్స్ తినేది ఫేవరెట్ డిష్, స్టూడెంట్ స్పెషల్ అంటారు దీన్ని. వాళ్ళు అడగడం కూడా, కస్టమర్లు అడగడం కూడా స్టూడెంట్ స్పెషల్ బట్టర్ అండి అని అడుగుతారు. అది బాగా ఫేవరెట్ ఐటమ్ అండి. ఇది దోశ కోడికూర అని, ఇది ఒక కాంబినేషన్ అండి. దోశ కోడికూర, దోశలో స్పాంజ్ దోశ వస్తుందండి. ఇది చికెన్ కర్రీ. ఆ స్పాంజ్ దోశ మీద ఈ కర్రీ వేయగానే వెంటనే దోశ బాగా సాఫ్ట్గా ఉంటుంది, మొత్తం పీల్చేస్తుంది. అది కూడా బాగా ఫేవరెట్ ఐటమ్, దోశ చికెన్ కర్రీ. ఇక జనరల్గా ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ ఐటమ్ ఏదంటే గారే చికెన్ కర్రీ అండి. గారెలు కూడా లైవ్లో అప్పటికప్పుడు గారే ప్రిపేర్ చేసి పులిగారెలు వేసి ఇస్తారండి, ఆర్డర్ మీద చేసిస్తారు. గారే చికెన్ కర్రీ కూడా మోస్ట్ ఫేవరెట్ ఐటమ్స్. ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ కర్రీకి ఉప్మా యాక్చువల్గా దీనికి అటాచ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ కానీ. ఇప్పుడు నా ప్లేట్లో ఉన్నది ఏంటంటే చపాతి, చపాతి చికెన్ ఫ్రై, ఇది లివర్ కర్రీ, ఇది ఇడ్లీ, ఇది వెజ్ కిచ్డీ. వెజ్ కిచ్డీతో చికెన్ కర్రీ ఇస్తారు. మనం సాధారణ ఎప్పుడు కూడా ప్రతిసారి వింటుంటాం, మన ట్రెడిషనల్ ఫుడ్ వచ్చేటప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కోడికూర, చిలిగారి. సో కోడికూరతో పాటు చిలిగారి ఇస్తారండి నాటుకోడితో. అండ్ ఇది స్పాంజ్ దోశ విత్ చికెన్ కర్రీ ఉంటుంది. అండ్ దీంట్లో స్పెషల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మెనూని జనరల్గా స్టూడెంట్ మెనూ అంటారు అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేటప్పటికి చపాతీ విత్ చికెన్ ఫ్రై అనేది ఇక్కడ మన ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు డిజైన్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరికి అఫోర్డబుల్ ఉంటుందని చెప్పి స్టూడెంట్ మెనూ అని పిలుస్తుంటారు అన్నమాట. ఇది ఏంటి అంటే తుమ్మల వారి పాఠశాలలో ఉన్నామండి. ఈ మెనూ అంతా ఎక్కడంటే తుమ్మల వారి పాఠశాల. ఎందుకన్నా అంటే ఇంకొక సస్పెన్స్లు పెట్టాను. సో ఇది తుమ్మల వారి పాకశాల. ప్రజెంట్ మేము అందరం ఉన్నాం, నేను టేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. నా ముందు మొత్తం టేబుల్ మీద అంతా కూడా అన్ని వెరైటీస్, ఇంకా బాగున్నాయి, ఇంకా పరాటా విత్ పాయా కూడా ఉంది. సో అది కూడా అందరూ వేరే ఉంది. సో తినేసి టేస్ట్ చెప్పేస్తాను.
తీసుకుందాం. మనతో పాటు ఈరోజు మా టీం మెంబర్ కూడా ఉన్నాడు టేస్ట్ చేయడానికి. హాయ్ చెప్పరా. సో హాయ్ సో మరి టేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక సూపర్ ఉందండి. ఇట్స్ రియలీ అమేజింగ్ డెలీషియస్ ఫుడ్ అంటే మరి చపాతి విత్ చికెన్ ఫ్రై మాట్లాడలేదు. కొమ్మరగా ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఉండమంటే ఆ ఫ్లేవరింగ్ ఏవైతే సీజనింగ్స్ అవి రెసిపీలో ప్రిపేర్ చేస్తారో ఈవెన్ మనకి చపాతి వచ్చేటప్పటికి కాసేపు అయితే హాట్ అయిపోతుంది కానీ చాలా సాఫ్ట్ అండ్ ఒక ఎలమెంట్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ చికెన్ వచ్చేటప్పటికి ఫ్రై మటుకు అవసరం ఉంది. దీని కాంబినేషన్స్ అయితే మటుకు అబ్జర్వ్స్ అంటే నిజంగా మీరు కూడా టేస్ట్ చేయాలి. ఎందుకంటే అందులో యూజ్ చేసిన ఫ్లేవరింగ్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఇప్పటికీ ఇంకా మనం నేను మీతో మాట్లాడుతున్నా కూడా ఆ ఫ్లేవరింగ్స్ అలాగే ఉంది. సో రియల్లీ అమేజింగ్ ఉంది. ఇంకా మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి మాతో పాటు. పరోటా పాయ ఎస్ ఇందాక అన్న దాని గురించి అయితే జనరల్గా మనం బయట ఎక్కడ హోటల్స్కి వెళ్తే ఇడ్లీ విత్ చట్నీ ఇస్తారు కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇడ్లీ విత్ లివర్ కర్రీ చెప్తున్నారు కదా. చూస్తుంటేనే ఎలా ఉందంటే అది టేస్ట్ చేస్తే ఇంకా ఉంటుంది. నేనైతే చాలా ఎంజైటీగా వెయిట్ చేస్తున్నాను. ఇది లివర్ కర్రీ, ఇది ఇడ్లీ. అదే టేస్టీ ఉంది. ఎందుకు టేస్టీ అన్నానంటే ఇడ్లీ వేడివేడిగా ఉండేటప్పుడే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. కానీ ఇది కొంచెం అంటే మనకి లూక్ వామ్లో ఉన్నా కూడా ఇంకా మీరు కూడా చూస్తారు కదా ఇందాక నేను బ్రేక్ చేస్తాను అంత టెండర్ అంటే టెక్స్చర్ టెండర్ అనమాట. ఒక సాఫ్ట్గా వస్తుందో వీళ్ళు మెయింటైన్ చేసిన క్వాలిటీ ఎలా ఉంటుంది. అండ్ లివర్ కర్రీ రైట్ ప్రతి ఒక్కరికి ఇష్టం అనమాట. లివర్ కర్రీ ఇక్కడ స్పెషాలిటీ ఇది అన్నమాట. ఈ లివర్ కర్రీ కూడా మీకు ఇంకా చెప్పండి టేస్ట్ వచ్చేటప్పటికి రియల్లీ చాలా టేస్టీగా ఉంది. ఏంటంటే దాన్ని అరోమా ఆ ఫ్లేవరింగ్ అరోమా ఎవ్రీథింగ్ వస్తుంది సూపర్. నాకైతే మరి ఇంకా కుమ్ముడే కుమ్ముడు అమ్మడు లేదు కుమ్ముడు అన్నట్టు మరి లెవెల్ అయితే నేను కలపడం వచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. రియల్లీ ది బెస్ట్ కాంబినేషన్ అంటే ఉప్మా విత్
ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు కదా. తుమ్మల గారి పాఠశాలలోని ఇప్పుడు ప్రస్తుతంగా నేను అందరూ ఉన్నాను. నేనైతే అక్కడ టేస్ట్ చేస్తున్నాను 7 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ టిఫిన్స్ అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు వైజాగ్ సిటీలో. మరి ది బెస్ట్ అంటే ప్రతిదీ ది బెస్టే, కానీ నాకు నచ్చిన ది వండర్ఫుల్ కాంబినేషన్ అయితే నాకు అన్నీ నచ్చాయి. దీంట్లో ఉప్మా విత్ ప్రాన్స్ కర్రీ కాంబినేషన్ అయితే అదరహు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్లేవరింగ్స్ చెప్పాను కదా, ప్రతిదానికి ఫ్లేవరింగ్స్ అయితే నాకు బద్దిరిపోయింది. కలర్ అయితే లేదండి, అంతా న్యాచురల్గా చూడండి చూపిస్తాను. అదే మన ఇంట్లో నార్మల్గా బయట హోటల్స్ వేరే హోటల్స్ ఏమైనా రెస్టారెంట్స్ కానీ కంప్లీట్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తారు. సో ఫుడ్ కలర్ ఆరోగ్యం వచ్చింది కాదు కాబట్టి ఇవన్నీ కూడా న్యాచురల్గానే వాడుతున్నారు. సో మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే వచ్చేసేయండి. ఇంకెందుకు ఇంకెందుకు ఆలోచన మొదటి రోజు చూస్తూ ఉండిపోయేటంట నోరు ఊరుతుంది కదా. అదేనండి తుమ్మల వారి పాఠశాలలో ఉన్నారు. అది స్పెషల్ కిచిరీ చికెన్ కర్రీ సర్వీస్ చేయడమే ఇప్పుడు కదా తుమ్మల వారి పాఠశాల స్పెషాలిటీ. అండ్ మీకు చెప్పాను కదండి అది చికెన్ సెకండ్ టైం చికెన్ యాక్చువల్లీ. చికెన్ డెలీషియస్ ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, టెండర్ ఉంది, అలాగే ఫ్లేవరింగ్స్ అయితే ఇంకా అద్దరిపోయింది. నో ఫుడ్ కలర్, ప్రిజర్వేటివ్స్ అస్సలు లేవు. దీంట్లో ఇంకో స్పెషల్ చెప్పడం వచ్చింది ఏంటంటున్నారా, ఈ చికెన్ ఉంది చూసారా, దీంట్లో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చికెన్ కూడా ఉంటుంది. ఒకటి ఏంటంటే నార్మల్ అండ్ అదర్ వన్ నాటుకోడి. నాటుకోడిని కూడా మీరు సర్వీస్ చేస్తారు. ఎవరికంటే చాలా మంది నాటుకోడి కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ నాటుకోడి ఎవరైనా విజిట్ చేయాలి. విజిట్ చేసి నాటుకోడిని కూడా తినాలనుకుంటే టేస్ట్ చేయాలనుకుంటే తుమ్మల వారి పాఠశాలకి రావాల్సిందే. ఈ చికెన్ అయితే అదిరిపోయింది వేస్ట్ కిచిరి నోరు ఊరుతుందో నాకు తెలుస్తుంది. నేను తినేస్తున్నాను ఏమో అనుకోకండి. మీరు కూడా తుమ్మల వారి పాఠశాల విజిట్ చేయండి. అక్కడ ఈ టేస్ట్ 7 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మీరు కూడా టేస్ట్ చేయండి. రిజిస్ట్ కూడా నాకు కష్టం. ఓకే థ్యాంక్ యూ. సాధారణ చాలామందికి మన ఎక్కువగా మన ఆంధ్ర సౌత్ అంతా కూడా
నాటుకొని బాగా ప్రిపేర్ చేస్తారు. ఈ నాటుకొని కూడా చాలా బాగా వండర్ఫుల్గా కుక్ చేశారు. ఇందాక మటన్ అంటే బాగా డెలిషియస్ సాఫ్ట్గా కుక్ అయింది, చికెన్ కూడా అంత సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఎందుకంటే కుక్కడానికి రీజన్ ఏంటనుకుంటున్నారా, నాటుకొని సాధారణంగా ఏంటంటే చాలా సేపు కుక్ చేస్తే కానీ ఒక టెండర్ అనేది రాదు, కానీ ఇక్కడ చాలా డెలిషియస్గా ఒక సాఫ్ట్గా ప్రిపేర్ చేస్తారు ఈ నాటుకొని బిర్యానీ. అది యూజ్ చేసేది ప్రతిదీ కూడా ఘీ యూజ్ చేస్తారు, అంటే రైస్ కూడా క్వాలిటీ రైస్ అండ్ కమింగ్ దారుణ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ఎక్సాక్ట్ ఈక్వల్ ఉంది, నో కలర్స్ కృష్ణా కలర్ బిర్యానీ ఇప్పటికన్నా ఉంది కదా, మరి ఇంకా కావచ్చు వచ్చేసి అయితే మనం పాపం. సో మరి ఈరోజు మీకు చెప్పినట్టు ఇందాక యాక్చువల్లీ ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి అంటే టిఫిన్స్ వచ్చేటప్పటికి నాన్వెజ్ టిఫిన్స్ని మన వైజాగ్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది తుమ్మలవారి పాకశాల. మరి తుమ్మలవారి పాకశాల వ్యవస్థాపకులు ఆయన వంటి మన తుమ్మల వేణుబాబు గారు మనతో ఉన్నారు. సో మరి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం, అసలు ఈ కాన్సెప్ట్ వారికి ఐడియా ఎలా వచ్చింది, ఈ నాన్వెజ్ టిఫిన్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు ఏంటి అనేది ఆయన మాటలను విందాం. సార్ నమస్తే సార్. సార్ వేణుబాబు గారు, యాక్చువల్లీ మీరు ఇప్పుడు తుమ్మలవారి పాకశాల అని చెప్పి నాన్ వెజ్ టిఫిన్స్ని మన వైజాగ్ సిటీకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత చాలామంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందండి ఐడియా? జనరల్గా టిఫిన్ ఐటమ్స్లో స్పెషల్గా ఉండేదనేది చెయ్యాలనేది మా కాన్సెప్ట్ మొదటి నుంచి. సో నేతి విందులో అన్ని ప్యూర్ ఘీ ఐటమ్స్ అవన్నీ నేతి విందులో ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసాం. దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఆ రెండు రన్ అయిపోతున్నాయి. ఒకటి కొత్త బ్రాంచ్ మొన్న ఈ మధ్య ఓపెన్ చేసాం నేతి విందు పౌండ్రంగపురం బ్రాంచ్. సో వెజిటేరియన్ టిఫిన్స్ అయిపోయినాయి. ఇక్కడ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ నాన్ వెజ్ టిఫిన్స్ ప్లాన్ చేయాలనేది మాకు ఎప్పటి నుంచో ఇది ఆలోచన ఉంది, కానీ కరెక్ట్ ప్లేస్ దొరక ఏది లేక ఎన్నాళ్ళు వెయిట్ చేసాం. ఇప్పుడు ఈ నోవోటెల్ ఒరునై నాకు ఆపోజిట్ మంచి రెస్టారెంట్, మంచి లొకేషన్ బాగుంది, బీచ్ రోడ్ అనే దాంతో ఇది తీసుకొని స్టార్ట్ చేసాం. ఈ దోశ, కోడికూర, పరోటా పాయ, చిల్లుగారే చికెన్ కర్రీ ఇవి చాలా డిఫరెంట్ ఐటమ్స్. ఇది చాలామంది ట్రై చేస్తారు కానీ కరెక్ట్గా ఎవరు చేయలేదు ఇంత మటుకి. సో దాంతో మేము దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ పెంచి సౌత్ ఇండియన్ టిఫిన్స్ మెయిన్ వైజాగ్ ఇంట్రడ్యూస్ చేసి ఎలాగైతే నేతి విందులో ఘీ టిఫిన్స్ వెజిటేరియన్ ఎలా ప్లాన్ చేసాము దీన్ని అలాగే చేయాలనే దాంతో జనంలోకి తీసుకొచ్చాం. సో ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్ ఐటమ్స్ ఒక 6-7 రకాలు ఉంటాయి. ఎవ్రీది స్పెషల్, అన్నీ నేతితో చేస్తారు. నాన్ వెజ్ కర్రీస్ మామూలుగా చేసిన దోశ నెయ్యితో వేస్తారు, ఇడ్లీ నెయ్యితో చేస్తారు, ఉప్మా రొయ్యలుగురు నెయ్యితో చేస్తారు, అన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి. సో దాంతో ఆ ప్రయోగం మొదలుతే అది ఫుల్ సక్సెస్లో ఉంటాయి. అదే ఈ తుమ్మలవారి పాకశాల ఓపెన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? యాక్చువల్లీ మొన్న ఈ మధ్య కరోనాకు ముందే స్టార్ట్ చేశాం. ఇది ఓపెనింగ్ జనవరి 29, 2019, కానీ తర్వాత కరోనా దానిలో లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ మేము ఆగస్ట్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా స్టార్ట్ చేసాం. ఇక్కడ స్పెషల్గా ఉండేది నాన్ వెజ్ టిఫిన్స్ వెరీ వెరీ స్పెషల్. ఇది కస్టమర్ ఏమాత్రం ఇమాజినేషన్కి వచ్చినా వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు అందరూ హైదరాబాద్ బిర్యానీ చేస్తారు. హైదరాబాద్ బిర్యానీ వెరీ నార్మల్, ప్రతి రెస్టారెంట్లో చేస్తారు. కానీ హైదరాబాద్ బిర్యానీ మాదంతా గుంటూరు స్టైలు, ముస్లిం మటన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైలు. ఇది చాలా స్పెషల్గా కేర్ తీసుకుని చేస్తాం. మటన్ అసలు చాలా సాఫ్ట్గా స్మూత్గా మటన్ బిర్యానీ మీరు చూస్తే మటన్ బిర్యానీ, ఈ మటన్ దమ్ బిర్యానీ, ఈ పీస్ అసలు ఈ కలర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి. మటన్ దమ్ బిర్యానీ ఎప్పుడు మటన్ పీస్ ఆరెంజ్ కలర్లో ఉండాలి, లేత మటన్ అది తెలిసిపోతుంది. మటన్ పీస్ చూస్తే తెలిసిపోద్ది, ఇలా స్పూన్తో వేస్తే కట్ అయిపోవాలి. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ అంత స్పెషల్గా కేర్ తీసుకుని ఈవెన్ పెద్ద పెద్ద హోటల్స్లో కూడా నేను చూడలేదు. సో మా దగ్గర మటన్ దమ్ బిర్యానీ చాలా చాలా స్పెషల్గా చాలా కేర్ తీసుకుని మొత్తం ప్యూర్ ఘీ,
ఘీ కూడా మేము డైరెక్ట్ గుంటూరులో మా డైరీ దగ్గర నుంచి మాకు తెలిసిన వాళ్ళు మా రిలేషన్స్ డైరీస్ ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొస్తాం గుంటూరు నుంచి. సో దాంతో ఆ ఫ్లేవర్ కానీ బిర్యానీ చాలా స్పైసీ, అందరు స్పైసీ స్పైసీ అంటారు, స్పైసీ కాదండి. బిర్యానీ ఉండాల్సింది స్మూత్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఎప్పుడైనా తిన్న తర్వాత చాలా చాలా ఈజీగా డైజెషన్ అవ్వాలి. సో దాంతో మేము అదే కాన్సెప్ట్లో ఈ కర్రీ, ఈ మటన్ దమ్ బిర్యానీకి మాకు స్పెషల్గా గోంగూర కట్ట ఇది చాలా వెరీ స్పెషల్గా ఉంటుంది. అది ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ వదిలిపెట్టరు, అది మాత్రం నేను కన్ఫామ్గా ప్రామిస్ చేస్తున్నాను. అంత కాన్ఫిడెంట్, వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ కంటే ఎలాగైతే నేతి విందులో ఈ ప్యూర్ ఘీ టిఫిన్స్ అని చెప్పి అన్ని నెయ్యి ఐటమ్స్ మాది ఉప్మా కానీ ఇడ్లీ కానీ పొంగల్ కానీ చాలా స్పెషల్, అది ఎంత పేరు తీసుకొచ్చాం దానికి డబల్గా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని మటన్ దమ్ బిర్యానీ కానీ నాన్ వెజ్ టిఫిన్స్ కానీ చేస్తున్నాం. చూడండి అసలు ఒకసారి ఈ కలర్ కానీ ఈ ఫ్లేవర్ కానీ అది మీకు ఎక్కడ బయట ఎక్కడ దొరకటం చాలా కష్టం. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ ఒక్కసారి మటన్ బిర్యానీ మా దగ్గర టేస్ట్ చేస్తే మళ్ళీ ఇక వేరే చోట ఎక్కడ మీరు మటన్ బిర్యానీ గురించి వెళ్ళరు, అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా. ప్రైజెస్ రీజనబుల్, మటన్ దమ్ బిర్యానీ అయితే 450 అంత ఛార్జ్ చేస్తున్నారు, కానీ అది ఆ మటన్ గురించి తప్పదు మరి, ఇక ఆ కాస్ట్ బేర్ చేయక తప్పదు. కాస్ట్ గురించి ఆలోచించద్దు, ఫుల్ క్వాలిటీ, ఫుల్ టేస్ట్, ఫుల్ సాటిస్ఫాక్షన్. నాన్ వెజ్ టిఫిన్స్లో 4 ఐటమ్స్ హెవీ ఫాస్ట్ మూవింగ్ అండి, దోశ కోడి కూర, చిల్లుగార చికెన్ కర్రీ, పరోటా పాయ, చపాతీ కోడి వేపుడు. ఈ 4 దీనికి కాకుండా చికెన్ ఫ్రై ఒకటి, మధుస్ చికెన్ ఫ్రై అని మా బ్రదర్ మధుస్ చికెన్ ఫ్రై అని అది ఇంట్రడ్యూస్ చేశాం, చాలా వెరీ స్పెషల్ చికెన్ ఫ్రై అది. ఒక్కసారి ఆ చికెన్ ఫ్రై మీరు తీసుకెళ్ళండి, ఒకసారి తీసుకెళ్ళి చూడండి, విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్తో మళ్ళీ మాకు ఫోన్ చేయాల్సిందే మీరు. అంత ఇదిగా ఉంటాయి ఎవ్రీథింగ్, ఏదైనా సరే నాన్ వెజ్లో పాకశాల అనేది ప్రెస్టేజియస్ హోటల్ ఇక్కడ వైజాగ్లో మాత్రం. విన్నారు కదండి మరి తుమ్మల వారి పాకశాల వ్యవస్థాపకులు మన వేణుబాబు గారి మాటల్లోనే విన్నారు కదండి, మటన్ దమ్ బిర్యానీ అప్పుడు హైదరాబాద్ స్టైల్కి మన స్టైల్కి ఆంధ్ర స్టైల్కి చాలా వేరియేషన్ ఉందంటున్నారు. అండ్ మనకి 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు మన ఎంటైర్ సిటీ అందరం కూడా మనం థ్యాంక్స్ చెప్దాం. అండ్ మరి చక్కగా ఆయన మాటలు విన్నారు, మరి మీరు కూడా విజిట్ చేయండి, ఇక్కడ టేస్ట్ చేయండి, 100% యుల్ గెట్ దట్ బెస్ట్ అని చెప్పి ది బెస్ట్ అని చెప్పారు. సో నాకు ఇప్పటికీ నాకు ఆ అరోమా ఇప్పటికీ కూడా ఇంకా నా నోస్లో అలా వెళ్తూనే ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా టేస్ట్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి మరి తుమ్మల వారి పాకశాలలో ఈరోజు మొత్తం ఎంటైర్గా ఏంటంటే అంతా కూడా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చూశారు కదా, మరి మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చక్కగా మీరు కూడా విజిట్ చేసి చక్కగా తుమ్మల వారి పాకశాలలో మీరు కూడా నాన్ వెజ్ టిఫిన్స్ని మస్ట్ అండ్ షుడ్గా టేస్ట్ చేయాల్సిందే. మరి ఇది ఎక్కడుంది అనుకుంటున్నారంటే ఎగ్జాక్ట్గా మన ఆర్కే బీచ్ రోడ్లోని నోవోటెల్ ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్ అంటే మనకి ఐనాక్స్కి వెళ్ళే రూట్లో ఆపోజిట్లో ఉంటుందన్నమాట తుమ్మల వారి పాకశాల అనే వండర్ఫుల్ నాన్ వెజ్ టిఫిన్ రెస్టారెంట్ అనమాట. సో అక్కడికి ఒక్కసారి మీరు వెళ్ళినట్టయితే కనుక మీరు డెఫినెట్గా తినాల్సిందే. ఏంటి అనుకుంటున్నారు, 7 నాన్ వెజ్ టిఫిన్స్ని దాంతోపాటుగా మనకి నాటుకోడి బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. కంప్లీట్గా ఇదంతా కూడా ఘీతో ప్రిపేర్ చేస్తారు, మరి నేనైతే టేస్ట్ చేశాను, మరి మీరు కూడా టేస్ట్ చేస్తారు కదా, మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే మరి మీరు తప్పకుండా దీన్ని విజిట్ చేసి మీ యొక్క లైక్స్ అలాగే కమెంట్స్ని కూడా మీరు ఏమైతే తిన్నారో అవి కూడా కిందన కమెంట్ బాక్స్లో డెఫినెట్గా మీరు కమెంట్ చేయగలరు. సో మరొక చక్కటి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫిలిం ఎఫెక్ట్స్ మీడియా, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ఇట్. సైనింగ్ ఆఫ్ మీ ఫేవరెట్ శ్రీమామ. Oh.